కమలం కంచుకోట గుజరాత్ లో మరోసారి పాగా వేయాలని యోచిస్తున్న భాజపా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. గెలుపు గుర్రాలకు అవకాశాలు కల్పించాలని యోచిస్తున్న కాషాయ పార్టీ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపింది. ఈ ఎన్నికల్లో సీనియర్లను పక్కన పెట్టి యువకులకు అవకాశం కల్పించింది. పార్టీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివా బాలకు టికెట్ ఇచ్చింది. గుజరాత్ లో 27 ఏళ్లుగా అధికార పీఠంపై పాతుకుపోయిన కమలం పార్టీ మరోసారి అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గతం కన్నా ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా బరిలో ఉండే అభ్యర్థుల ఎంపికలు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ మేరకు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాలు ఉండగా 160 స్థానాలకు గాను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ఎన్నికల కమిటీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం భేటీ అయి అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాలో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలకు చోటు కల్పించారు. కేవలం 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రస్తుత జాబితాలో చోటు దక్కింది. సీనియర్లు గత ఎన్నికల్లో గెలిచిన చాలా మంది సభ్యులకు కమలం పార్టీ ఈసారి మొండి చేయి చూపింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ సహా పలువురు సీనియర్లు ఈసారి పోటీకి దూరంగా ఉంటామని అధిష్టానానికి లేఖ రాసినట్లు భాజపా తెలిపింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని భాజపా పేర్కొంది. హోంమంత్రి హర్ష్ సంఘావి మజూరా నుంచి బరిలోకి దిగుతారని తెలిపింది. పాటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ కు వీరంగామ్ నియోజకవర్గాన్ని కేటాయించారు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు జామ్నగర్ నార్త్ టికెట్ ను ఇచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన రివాబా కొన్ని నెలలుగా గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్ల మద్దతును కూడగట్టారు. ఇటీవల వంతెన కూలి 135 మంది చనిపోయిన మోర్బీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు భాజపా సీటును నిరాకరించింది. ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతియాకు అవకాశమిచ్చింది. వంతెన కూలిన సమయంలో కాంతిలాల్ లైఫ్ జాకెట్ వేసుకుని నదిలోకి దూకి పలువురిని రక్షించారు. నూట 182 స్థానాలు గల గుజరాత్ అసెంబ్లీకి 2 దశల్లో ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 1న 89 స్థానాలకు, డిసెంబర్ 5న మిగతా స్థానాల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. గత ఎన్నికల్లో భాజపా 99 సీట్లు గెలుచుకోగా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. అయితే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, ఉప ఎన్నికల్లో విజయంతో అసెంబ్లీలో భాజపా బలం ప్రస్తుతం 111కి చేరింది.